మీరు హీరోగా చేస్తుంటే అంటే చిన్న మీరు కాస్త హీరోగా సెట్ అవ్వలేదని కానీ అలాంటి కామెంట్స్ ఎవరైనా వచ్చి చేయడం జరిగిందా మీకు? ఎంతవరకు నేను అలా పెద్దగా నేను ఫేస్ చేసింది లేదండి. ఇంతవరకు నాకు ఆ ప్రాబ్లం రాలేదు, నువ్వు సెట్ అవ్వలేదు ఆ ప్రాబ్లం రాలేదండి. బికాస్ ఐ గివ్ మై 100%. సి, మీరు డౌన్ అయ్యేటప్పుడు ఒక షార్ట్ చేస్తున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు చేసినప్పుడు, అది 10 మందికి తెలిసినప్పుడు, ఏంటి నిన్న నమ్మి మేము చేస్తున్నాం, నువ్వేంటి ఇలా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నావు, అక్కడే వస్తుంది. తప్పితే ఐ గివ్ మై 100%. నా దాంట్లో ఎప్పుడు నేను కొంచెం కూడా నేను బ్యాలెన్స్ పెట్టను. సో ఇంతవరకు నాకు నెగిటివ్ కమెంట్ వచ్చింది లేదు. చాలామంది చెప్పేవారు నువ్వు ఇంకా ఇలా చేసేటప్పుడు బాగుండేది అని చెప్పేవాళ్ళు, తప్పితే నువ్వు ఎందుకు ఇలా చేసావు ఏంటి ఇంతవరకు నా లైఫ్లో రాలేదు. ఈ పోస్టర్లో కొంచెం బుగ్గలు, కొంచెం బాడీ అంతా కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూస్తే కొంచెం అన్నీ తగ్గాయి. ఇది ఒక సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్. ఐ లాస్ట్ 14 కేజీస్. తమిళ్, తమిళ్లో? తమిళ్, యా. ఇప్పుడు మీరు తమిళ్లో చేసిన సినిమాలు ఏమైనా తెలుగులో డబ్ చేయాలని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా మేము ప్లాన్ చేసాం, ఫస్ట్ విడాన ఒక సినిమా చేసాం, నా ఫస్ట్ మూవీ మేము ప్లాన్ చేసాం. బట్ అది ఆ జానర్ డబ్ కూడా కాదు, డైరెక్ట్గా చేయడానికి మేము ప్లాన్ చేసాం. బట్ ఆ జానర్ పెద్దగా ఇక్కడ సెట్ అవుతుందో ఒక డౌట్ ఉండేది మాకు, అందుకోసం డ్రాప్అవుట్ అయిపోయింది దాన్ని. అండ్ ఇంతవరకు నాకు సి తమిళ్ అండ్ తెలుగు సెట్ డిఫరెంట్ జానర్స్, ఆ కల్చర్ వేరు ఈ కల్చర్ వేరండి. సో అందుకోసం ఇంతవరకు ఐడియా ఏం రాలేదండి. ఒకవేళ మనం అలాంటి డబుల్ లాంగ్వేజ్ చేసే సినిమా స్పోర్ట్స్కి ఎక్కువ సూట్ అవుతుంది, స్పోర్ట్స్ ఎక్కడికి వెళ్ళినా మీకు సూట్ అయిపోతుంది. సో ఇంతవరకు రాలేదు, మేబీ అలా వస్తే. అంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లోకి తమిళ్ స్టోరీస్ అనేవి బాగా అట్రాక్ట్ అవ్వడం కానీ, తమిళ్ సినిమాలు మనకి తమిళ్ అర్థం కాకపోయినా కూడా చూసేస్తుంటారు చాలామంది. అలానే తమిళ్ సినిమాలు మీరు ఏమైనా తీసుకురావాలని అనుకున్నారేమో అని అడిగాను అనమాట. ఓకే, నైస్ క్వశ్చన్. బట్ ఇంతవరకు నాకు యాక్చువల్లీ థాట్ ఏం లేదండి. మీరు చెప్పినందుకు ఈసారి ఆలోచించినప్పుడు మీ క్వశ్చన్ మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తాను, మంచి స్క్రిప్ట్ ఏదైనా దొరుకుతుందని. యా, ఈ స్టోరీ ఇప్పుడు జనాల్లోకి అర్థమయ్యేలా విధంగా ఉన్నదంటారా? అంటే దెర్ ఇస్ అ ప్రాపర్ లైన్, యూనో, స్క్రీన్ ప్లే, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఒకటి ఉందండి, వెరీ క్లీన్ స్క్రీన్ ప్లే, ఒక 2 అవర్స్ మూవీ. సో తప్పకుండా రీచ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ సినిమా గురించి మా తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నా? ఓకే, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్, అండ్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అండ్ నో వల్గర్. వల్గర్ అనేది అసలు ఈ సినిమాలో అసలు లేదు. తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అండ్ ఏ సినిమా స్టార్ట్ అయినా కానీ మీ సపోర్ట్ కోసం అండ్ మీకోసమే మేము చేస్తున్నాం. సో తప్పకుండా థియేటర్కి రండి, చూడండి, మీకు నచ్చితే 10 మందులతో చెప్పండి. మీ మౌత్ టాకే మాకు చాలా ఇంపార్టెంట్, బికాస్ పెద్ద బడ్జెట్ పెట్టి చేయలేదు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఫ్రెండ్స్ అందరు కలిపి చేసిన సినిమా. సో దిస్ మూవీస్ ఫర్ యూ. సో తప్పకుండా థియేటర్కి రండి, మీకు చాలా నచ్చుతుంది, అండ్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ విషయం కూడా చెప్పండి, నాలాగా థియేటర్లో వేసుకొని చూడుకుంటా, అదే అది నేను చూడను, మీరు కూడా అలా చూడొద్దు డివిడీస్. లేదు బ్రదర్, నాకు ఆంధ్రాలో, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు నచ్చిన ఒక విషయం ఉంది. ఈ షూటింగ్ జరిగేటప్పుడే నేను నా కళతో చూశాను బ్రదర్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదో రిలీజ్ అయినట్టు ఉంది బ్రదర్, ఎక్కడో సీడీ ఏదో రిలీజ్ అయినట్టు నాకు ఒక న్యూస్ వచ్చింది బ్రదర్. వచ్చినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే వెళ్ళి సీడీలు మొత్తం పగలగొట్టారు రోడ్లో. సో మన వాళ్ళకి అది లేదు యాక్చువల్లీ, అర్థమవుతుందా మీకు? తెలుగు ఆడియన్స్కి సీడీలో వేసి చూడటం, ఆన్లైన్లో చూస్తే నాకు ఇంతవరకు నాకు తెలిసి నాకు చూడలేదు. నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీలోనే తెలుగు వాళ్ళు ఒక సినిమాని ఆదరించేలాగా ఎక్కడ ఆదరించలేదు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను. ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు మరి ఇంత లేట్గా ఎందుకు వచ్చారు సార్? మళ్ళీ చెప్తాను బ్రదర్, ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ టైం. పెళ్లి చేసుకునే పిల్లలు పుట్టరు బ్రదర్, 9 మంత్స్ కావాలి. ఒక్కొక్కసారి 2 ఇయర్స్ కూడా పడుతుంది. మీ 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 స్ట్రెంగ్త్ బట్టి ఉంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సినిమా ప్రేక్షకుల్లో మంచి అర్థమై మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మరెన్నో సినిమాలు చేయాలని నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకోండి. తప్పకుండా మీతో ఇంటర్వ్యూ చేయాలి బ్రదర్. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోని మారుమ్రోగుతున్న పేరు. డెల్టా యూపీఎస్ల అత్యున్నత సర్వీసులకై దక్షిణ భారతదేశంలోని ధృవీకరించబడిన సంస్థ. మా ప్రత్యేకతలు 10 కేవీ నుండి 300 కేవీ వరకు అన్ని రకాల యూపీఎస్లు రెంటల్స్ కోసం లభ్యం. అన్ని రకాల బ్రాండెడ్ యూపీఎస్లు, ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీల కొనుగోలుకై సంప్రదించండి. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ బ్రాంచీలు హైదరాబాద్, త్రివేంద్రం, కొచ్చి, కాలికాట్, పాల్కాడ్.